అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ జడ్బీటీసీ కేర్ రామ్మోహన్ చౌదరి అధికారులపై విరుచుకుపడ్డారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ గోవింద చౌదరి అధ్యక్షతన సర్వసభ్య సమావేశంలో జడ్బీటీసీ రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ 111 సంక్షేమ కార్యక్రమాల పేరుతో లక్షలాది కోట్ల రూపాయలను మంజూరు చేసి ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే అధికారుల తప్పిదంతోనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ప్రధానంగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల భీమునికొంట రోడ్డు నందు ఉన్న ప్రభుత్వ ఇంటి స్థలాల్లో వివాదాస్పదంగా మారిన విషయమై సుదీర్ఘ చర్చ జరిపారు. గతంలో లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల రద్దుకు సంబంధించి నోటీసులను కూడా పంపకుండా ఆ స్థలాలను ఇతరులకు ఎలా కేటాయిస్తున్నారని మర్రిమాకులపల్లి ఎంపీటీసీ గుద్దెళ్ల నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ దావూద్ను నిలదీశారు. ఇందుకు స్పందించిన ఆయన స్థలానికి సంబంధించిన పట్టా పొందిన వ్యక్తి 3 సంవత్సరాలలోగా స్వాధీనపరచుకోవాలన్నారు.